Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు దాదాపుగా 16 నెలలు కావస్తా ఉంది మన ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు ఆ మాటను నెరవేర్చుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. బోరు వేసుకుంటే తప్ప నీటి సదుపాయం లేని రైతన్నలకు అండగా నిలబడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో దాదాపుగా 2 లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం. బోర్లను తవ్వించడమే కాదు, కేసింగ్ పైపు కూడా ఇచ్చి బోర్లు తవ్వించే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాం. వచ్చే 4 ఏళ్లలో ఇందుకోసం 2,340 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. ఇవాళ నేను ఇక్కడ ఈ కార్యక్రమానికి కొంచెం మార్పు కూడా చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎన్నికల మేనిఫెస్టోలో నేను చెప్పింది కాదు, రైతులకున్న ఇబ్బందులు చూసిన తర్వాత కాస్త అడిషనల్గా కూడా చెప్పబోతా ఉన్నాను. చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు, వాళ్లకు మోటార్లు కూడా బెగిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇది ఎన్నికల్లో మనం ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పింది బోర్లు వేయిస్తాము అని చెప్పాం. మిగిలిన రైతులందరికీ కూడా ఖచ్చితంగా బోర్లు వేయిస్తాం. చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు, ఇంకా ఒక్క అడుగు ముందుకు వేసి వారికి తోడుగా నిలబడుతూ మోటార్లు కూడా బిగించి ఉచితంగా ఇస్తామని కూడా ఈ కార్యక్రమంలో ఒక చిన్న మార్పు చేస్తా ఉన్నాం. దీనికి దాదాపుగా ఉజ్జాయింపుగా మరో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సింగ్కి రాకమునుపు ఎంత ఖర్చు అవుతుందని అడిగితే చెప్పడం జరిగింది. ఆ మరో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు బరాయించేదానికి కూడా సిద్ధపడి ఈ అనౌన్స్మెంట్ ఈరోజు చేస్తా ఉన్నాం.